ఈ సినిమా ప్రస్తుతం సొసైటీలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని వివక్షలు, అత్యాచారాలు మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి విషయాల మీద ఫైట్ చేసినటువంటి ఒక దుర్గ అనే క్యారెక్టరు, హీరోయిన్ ఏ విధంగా ఈ సమస్యలను ఎదుర్కొంది, ఏ విధంగా ఈ అత్యాచారాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పింది అనే పాయింట్ తీసుకొని ఈ సినిమా చేశాము. ప్రస్తుతం చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. మంచి కాన్సెప్ట్ ఉంటే, మంచి కాన్సెప్ట్తో వస్తే చిన్న సినిమా అయినా కూడా పెద్ద విజయాన్ని అందిస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు. వాళ్ళందరికీ వాళ్ళ మీద ఉన్న నమ్మకంతోనే ఒక కొత్త కాన్సెప్ట్తో, కొత్త స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తీసాం. ఆల్రెడీ ఈ సినిమాని ప్రివ్యూ కూడా వేయటం జరిగింది. కొంతమంది ప్రముఖులు, డైరెక్టర్స్ ఈ సినిమా చూసి మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు, చాలా బాగుందని చెప్పారు. మా హీరోయిన్ ప్రియాంక గారు, సంజయ్, గెటప్ సీను, మేక రామకృష్ణ గారు, సత్యకృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి నాతో మేము ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నామో అది రావడానికి వాళ్ళు సహకరించారు. సో వీళ్ళందరి సహకారంతో నేను ఈ సినిమాని విజయవంతంగా తీసి ఈరోజు 27వ తారీఖు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశాం. సో ఈ ప్రాసెస్లో నాకు సహకరించినటువంటి నా సినిమా నిర్మాతలు, నా నటీనటులు, నా సాంకేతిక వర్గం, మా సినిమా మ్యూజిక్కి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమా ఈ సినిమా. ఈ మూవీలో మెయిన్ విలన్గా యాక్ట్ చేశాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రకాష్ పుల్జాల గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాంబాబు నేనావతి గారు అండ్ రవీందర్ రెడ్డి గారు, అందరికీ నా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి తీసామండి మూవీ ఇది. నల్గొండలో తీసామండి, టోటల్ సమ్మర్లో తీసాము. మొత్తం అన్ని సన్నివేశాలు రాళ్ళల్లో, మొత్తం మట్టిలో, చాలా చాలా దెబ్బలు లేకుండా చాలా కష్టపడి తీసామండి. రాంబాబు గారు చాలా సపోర్ట్ చేశారండి. ఫుడ్ విషయంలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయండి వాళ్ళకి. డైరెక్టర్ గారు చాలా పేషెన్స్ ఉన్న మనిషి, ప్రతిదానికి సపోర్ట్ చేశారు. అండ్ మా కో ఆర్టిస్ట్, మా బ్రదర్స్గా యాక్ట్ చేశారండి 4 మెంబర్స్. దానిలో అవినాష్ గారు, ఇంకా జబర్దస్త్ అవినాష్ గారు, ఇంకా వీళ్ళందరూ అండి. అందరు చాలా కష్టపడ్డామండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రేక్షకు అందరి మీడియా వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు లేకపోతే మా సినిమాలు లేవు, మేము లేము. అండ్ ఈ మంత్ 27th అనగానే ఒక దుర్గా రిలీజ్ అవ్వబోతుంది. దాంట్లో జబర్దస్త్లో మీరు నా చాలా ఆదరించారు. ఒక కమెడియన్గా కామెడీ చేస్తున్నానని అనుకుంటున్నాను, మీరు నవ్వుతున్నానని అనుకుంటున్నాను. కొంచెం నెగిటివ్ షేడ్ అండ్ కామెడీ షేడ్ రెండు కలిపి నాలో నెగిటివ్ కూడా ఉందని గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ పుడిజాల గారు. థ్యాంక్ యూ సో మచ్. రెండు మిక్స్ చేసి చేయడం జరిగింది. కొంచెం వాయిస్ బేస్ ఎక్కువ అందుకే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, రాంబాబు గారికి, రవీందర్ రెడ్డి గారికి, ప్రకాష్ పుడిజాల గారికి, మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ చెప్తున్నాను. చాలా కష్టపడి తీశారు. నాకు అంటే ఈ సినిమా తీస్తున్నప్పుడు నాకు అంత పెద్ద అవకాశాలు లేవండి. అప్పుడు నాకు ఆడిషన్ JNTలో అక్కడ ఒక ఆడిటోరియంలో ఆడిషన్స్ పెడితే అక్కడ నేను వెళ్ళడం జరిగింది. అక్కడ నన్ను చూసి నన్ను నవరసాలు చేయమని చెప్పారు. నేను నవరసాలు చేశాను. అందులోకి ఒక రసం, రెండు రసాలు పిండారు ఆయన, కామెడీ రసం ఒకటి, నెగిటివ్ ఒకటి పిండారు, బాగా పిండారు. అది సమ్మర్లో పిండారు, మళ్ళీ సమ్మర్లో పిండారు. చాలా కష్టపడి చేశాను. చాలా ఫేస్ కూడా ట్యాన్ అయిపోయింది. తర్వాత నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్నాను. ఈ సినిమా చాలా బాగుంటుంది. నాకు దీన్ని చూస్తుంటే మరొక వసే రాములమ్మ గుర్తొస్తుందండి. అంటే మీకు గుర్తు మీకు అలా అనిపించింది అనుకుంటా నాకు. ఒక కొన్ని సీన్లు కానీ ప్రియాంక గారు అలా నడుచుకుంటూ వస్తే, విజయశాంత్ గారు నడుచుకుని రావడం, అలా నాకు అనిపించింది కొంచెం.
సాంగ్స్ కూడా అనగనగా ఒక దుర్గా సాంగ్ నాకు బాగా నచ్చింది, బాగా రాశారు. పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి, నా వెనుకున్న మా ప్రొడ్యూసర్ రాంబాబు గారికి, అన్నకి, డైరెక్టర్ పులిజర్ల ప్రకాష్ గారికి, పులిజర్ల ప్రకాష్ గారి డైరెక్టర్ గారికి, ఈ సినిమా ఇంతవరకు రిలీజ్ ఈ టైం వరకు మా టెక్నీషియన్లు కానీ మా ప్రొడ్యూసర్లు కానీ పడ్డ కష్టం వేరండి. సినిమా అంటే అంత ఈజీ కాదన్న విషయం వాళ్ళతో నేను చూసి తెలుసుకున్న విషయం. అటువంటి సినిమాని మీరు రిలీజ్ అయ్యాక మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మంచి సినిమాని జనాలు ఎప్పుడు ఆదరిస్తారన్న విషయం అందరికి తెలిసిన విషయమే. మా ప్రయత్నం మేము చేసామండి, మీరు మమ్మల్ని మంచి సినిమా తీశారు అని బ్లెస్ చేసి చూసి మరి ఒకరికి చెప్పి మంచి సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత అన్న ఫీలింగ్తో ఉంటారని నా అనుకుంటున్నా. ధమేమిటన్నది ఒంటి కాలి ధర్మం, ఆడబిడ్డ రుధిరంతో రాస్తున్నా. వేదికపై ఉన్నటువంటి మా సినిమా ప్రొడ్యూసర్ ప్రకాష్ పులిజల గారికి, మా లేడీ టైగర్, మా హీరోయిన్, మా సినిమా సెట్ నాయుడు గారికి, అదేవిధంగా మా సినిమాలో విలన్ ముఖ్యం మా విలన్, అదేవిధంగా అవినాష్ జబర్దస్త్లో గుర్తింపు పొందిన అవినాష్ మా సినిమాకు ఉండడం మాకు ఒక అదృష్టం. అదేవిధంగా ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనుకో మా తమ్ముడు, ఎట్లా అంటే నాకు ఎప్పుడన్నా అన్న పాట వినాలి అన్న, నేను ఒక మంచి పాట రాస్తున్నా వస్తావా అని అంటే, ఎన్ని పనులున్నా ఎక్కడున్నా నేను వస్తున్నా బాలాజీ, ఎడ ఉన్నావు నువ్వు, గంట ప్రయాణమైన నేను వస్తా బాలాజీ, నా మనసుకి ఎప్పుడన్నా ప్రశాంతం కావాలి అనుకుంటే బాలాజీ ఎక్కడున్నావు అని అడుగుతాను. అట్లాంటి పాటలు ఇవాళ నా తెలిసి నేను అనుకుంటాను, ఎప్పుడో వెనకటికి సమాజం మీద పాటలు రాసేవనేవి వెనకట్లో ఎప్పుడో విన్నాం, తెలంగాణ ఉద్యమంలో విన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమాజం మీద పాటలు రాయాలి, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద పాటలు రాయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినటువంటి తమ్ముడు శ్రీరామ్ తపస్సుకి నా యొక్క ధన్యవాదాలు. ఆ పాటను రాసిన పాటను ప్రజల్లోకి నేను ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాను అనేది దాన్ని బాలాజీ గారు తీసుకెళ్ళారు. ఆ పాటలు వింటుంటే ఒక సన్నివేశంలో పాట విన్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. అనగనగా ఒక దుర్గ కానీ ఆడబిడ్డ హృదయంతో, అరే ఇప్పటికీ కూడా మన దేశంలో కాదు ప్రపంచంలో చూస్తుంటే కూడా ఆడపిల్ల ఇంకా కూడా బాధపడుతూనే ఉంది. మేము చూసినాం, మేము లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చేసినాం తెలంగాణ నల్గొండ జిల్లాలో. ఎందుకంటే ఈ సినిమాకి అసెట్ ఏంటంటే, సినిమా ఎక్కడైతే కోణం తీసుకున్నామో ఆ హీరోయిన్ కూడా ఈ ప్రాంతం అమ్మాయి అవ్వడం, తెలంగాణ అమ్మాయి అవ్వడం, తెలంగాణ ప్రాంతం తెలంగాణ మారుమూల పల్లెల నుంచి వచ్చినటువంటి హీరోయిన్ అవ్వడం ఈ సినిమాకు ఒక అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఆ సినిమాలో ఒదిగిపోయింది అమ్మాయి, ఎలా అంటే ఆ సన్నివేశాల నుంచి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి, అన్నీ చూసింది కాబట్టి న్యాచురల్గా యాక్ట్ చేయగలిగింది. అసలు ఆ ఒక్కొక్క సన్నివేశం చూసినప్పుడు నిజంగా ఆ రోజులలో విజయశాంతి, శారద ప్రతిఘటన సినిమా, సోసే రామలమ్మ సినిమా లాంటి లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు చూసిన తర్వాత నేను అనుకున్నాను, ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు అనుకున్నాను, సార్ ప్రకాష్ గారు మీరు నిజంగా స్టోరీ అయితే అద్భుతంగా ఉంది, కానీ ఈ రోజులలో అంత మంచి యాక్టింగ్ చేయగలిగే అమ్మాయి ఎవరైనా దొరుకుతారా మనకు, అంత నిజంగా ఆ యాక్టింగ్ చేయాలని అంటే మాత్రం ఇప్పుడు థియేటర్లలో నేర్చుకున్న వాళ్ళు ఆ మద్రాసులో ముంబై నుంచి ఇంపుట్ అయినటువంటి హీరోయిన్లు చేయగలుగుతారా. కానీ నేను అప్పుడు అడిగిన ప్రకాష్ సార్, మీరు దయచేసి ఆ సినిమాకి హీరోయిన్ ఎవరైతే కావాలో మా ప్రాంతం ఇక్కడ భాష తెలిసి ఇక్కడ ప్రాంతం ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి అమ్మాయి అయితే బాగుంటుంది సార్ అన్నప్పుడు, సారు వెతుక్కొచ్చి పెట్టాడు హీరోయిన్ని. హీరోయిన్ పెట్టేటప్పుడు మేము అనుకున్నాం, సార్ యాక్ట్ చేయలేకపోతుందేమో, అంత ఆ రోల్ యాక్ట్ చేయలేకపోతుందేమో అని మేము కొద్దిగా భయపడ్డాం. కానీ సినిమా బయటకు వచ్చిన తర్వాత చూస్తే, ఓడి అమ్మ ఇంత బాగా యాక్టింగ్ చేసిందా ఈ అమ్మాయి అనిపించింది. అనే ఒక చిత్రాన్ని నిర్మించి ఈ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మా దుర్గాగా హీరో హీరోయిన్గా ఉన్నటువంటి దుర్గా గారికి, మరి అమెరికా ప్రాంతంలో ఉంటూ కూడా నేను ఈ సినిమా నిర్మిస్తున్నా, మీరు తప్పకుండా మీ సపోర్ట్ కావాలి,
నేను ముందుకు నడవాలంటే మీ బ్లెస్సింగ్ లేని నేను నడవలేనని చెప్పి అన్న పూర్తి ఈ సినిమా సహ సహకారాన్ని నాకు అన్ని వెనకాల అతను తెర వెనుక ఉంటూ అమెరికా ప్రాంతంలో ఉంటూ కూడా నన్ను ముందుకు నడిపినటువంటి గడ్డంపల్లి రవీందర్ రెడ్డి అని అన్నగారికి. నేను ఈ స్టోరీ సినిమా చేయడానికి ముందుకు రాలేదు యాక్చువల్గా. ఇది రాజీవ్ కనకాల గారికి స్టోరీ వినిపిస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు ఈ ప్రాంతం ఈ సినిమాను చేయకూడదని డైరెక్టర్ గారితో ఫ్రెండ్గా ఉండి ఆ కోణంలో ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో మరి మెయిన్ పాత్ర విలన్గా యాక్ట్ చేసినటువంటి సంజీవ్ అన్న గారికి, తర్వాత మన అవినాష్ గారికి, ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ చాలా మ్యూజిక్ ఆర్ఆర్ చాలా ఏ సినిమాకైనా ప్రాణంగా ఉంటుంది. ఆ పూర్తి న్యాయం చేయగలిగినటువంటి మా మ్యూజిక్ డైరెక్టరు విజయ్ బాలాజీ గారికి, అదేవిధంగా ఈ సినిమాలో సినిమా పాత్రకి తగ్గట్టుగా పాటలు రావడం కూడా అదృష్టం. అలాంటి పాటలు అందించినటువంటి మూడు పాటలు అందించినటువంటి మా శ్రీరామ్ తపస్వి గారికి, ఈ పాటలు ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు కూడా అనగనగా ఒక దుర్గ టైటిల్ సాంగ్ రాయడం జరిగింది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా రెండు పాటలు పాడడం జరిగింది. సినిమా ఓవరాల్గా చూసుకుంటే అంతా చక్కగా వచ్చింది. టెక్నిక్ సినిమా చిన్న సినిమా అంటున్నారు, చిన్న సినిమాకి కాదు పెద్ద సినిమాకి ఎక్కడ కూడా తగ్గకుండా టెక్నీషియన్స్ని వాడిరాను ఈ సినిమాలో. మీరు ఇప్పుడు చూశారు, ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది సినిమా క్వాలిటీ ఏంటనేది. ఎక్కడ కూడా రాజీ పడలేదు. పెద్దవాళ్ళు ఏవైతే టెక్నీషియన్స్ వాడారో ఆ టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాకి చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. నేను నిజంగా ఇలా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నా, రెండు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ సినిమా మీ ప్రతి ఇంట్లో కూడా నిలిచిపోయే సినిమా. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి మూవీ నాకు రావడం, చాలా యాక్టింగ్కి స్కోప్ ఉండి క్యారెక్టర్ రావడం చాలా హ్యాపీగా ఉంది. October 27th మీ ముందుకు వస్తున్నాము. ఇది మాకు మూవీనే కాదు ఒక లైఫ్ అండి. మీ అందరు సపోర్ట్ చేసి మీరు బ్లెస్ చేస్తేనే మేము సక్సెస్ వస్తుంది మాకందరికీను. అంటే రియల్ టాలెంట్స్కి ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, చేస్తున్నారు కూడా. సో మీరందరు సపోర్ట్ చేసి మాతో ముందుకు నడిపిస్తారని మీ ముందుకు మేము October 27th వస్తున్నాము. ప్లీజ్ బ్లెస్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక అమ్మాయికి జరిగే చూస్తున్నాం కదా మనం రోజు, దాన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా ఫేస్ చేసి ఎలా సక్సెస్ అవుతుంది అనేది స్టోరీ. అండ్ ప్రీమియర్ షోకి ఎన్ శంకర్ గారు వచ్చినప్పుడు చాలా అప్రిషియేషన్ చేశారు మూవీకి, చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండి హీరోయిన్స్కి రావడం అనేది గొప్ప విషయం కాదు. ఫస్ట్ కెరియర్ బిగినింగ్లోనే నాకు ఇంత మంచి మూవీ వచ్చింది. సో థ్యాంక్స్ టు మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. అండ్ మీ అందరు సపోర్ట్ నాకు కావాలి, మీరందరి బ్లెస్సింగ్స్ కావాలి మా అందరి టీమ్కి.